జిల్లా కొత్తవలస తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న సావిత్రిబాయి పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్ర డిఎస్పీ కార్యదర్శి బోని కృష్ణ, ఉపాధ్యాయులు చుక్క అప్పారావు, రమాదేవి ఆధ్వర్యంలో సావిత్రిబాయి పూలే 190 జయంతిని ఘనంగా నిర్వహించారు. ఉపాధ్యాయులు రమాదేవి ఆర్థిక సహాయంతో మహిళలకు చీరలు కుట్టు మిషన్లు పంపిణీ చేయడం జరిగింది. भारत देश महिला सावित्रीबाई फुले बर्थडे शुभाकांक्षा मैडम गार आदर्श मेमंदर तपक अड़ ना अंत व्यक्तित्वा अंदर की पच्ची स्थान लभ इलांट व्यक्त स्फूर्ति द्वारा मे मुझे इंकोसार शुभाकांक्ष नूट तोंबईव जयंती कार्यक्रम इकड़ी बहुजन संघालु अलग मन टीचर्स उपाध्याय मत अंदर कल कार्यक्रम निर्वहित चला चला मंची कार्यक्रम एंकंटे मरी भारत देश मनवाद मनोधर्म शास्त्र द्वारा और चीकटी बहुजन कुलाल की मुख्य स्त्री भारत देश में उ प्रति स्त्री बानिसे అలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ దేశంలో మొట్టమొదటిసారిగా మహాత్మా జ్యోతిరావు ఫూలే గారు మరి చదువు ద్వారాగా మనిషిలో ఉన్నటువంటి విజ్ఞానం పెంపొందించి దాని ద్వారాగా భవిష్యత్తుకి ఒక బాట వేసుకోగల జ్ఞానం ఒక జ్ఞానం ఒకటే తప్ప ఇంకేమీ కాదని ఫస్ట్ ఆయన గుర్తించారు. ఆయన గుర్తించిన తర్వాత ఆయన అనారోగ్యంతో ఉన్న ఒక క్రమంలో తన భార్య అయినటువంటి సావిత్రిబాయి ఫూలేకి ఆవిడ కూడా చదువు నేర్పించి తన ఆశయం ఏదైతే బహుజనులకి విద్య నేర్పించాలని ఆశయంలో భాగంగా ఆవిడ కూడా మరి పాఠశాల ద్వారాగా మరి వేలాది మందికి చదువు అందించి ఆ రోజు ఆ భాగంలో భాగమే మరి అంబేద్కర్ గారు కూడా చదువుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. కాబట్టి ఈ ఉద్యమాన్ని ఇంతతో ఆకుండా ఇంకా దీన్ని స్ప్రెడ్ చేయాలని చెప్పేసి అంబేద్కర్ గారు దానిలో భాగంగానే రాజ్యాంగంలో చదువునే ఒక విద్యా హక్కును మనకి పెట్టడం జరిగింది.